चित्तूर जिला गंगाधर नेलूर नियोजकवर्गम कार्वेटी नगर मंडलम प्राथमिक आरोग्य केंद्रम वद्द महिला दिनोत्सवानि पुरस्करिंचुकोनि एर्पाटु चेसिन समावेशानिकि उप मुख्यमंत्री कळतूरु नारायण स्वामी मुख्य अतिथिगा विच्चेशारु। ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అభినందనలు తెలియజేశారు। జగనన్న ప్రభుత్వంలో సున్నా వడ్డీ నవరత్నాలు పెన్షన్లు మరెన్నో పథకాల ద్వారా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతిరోజు మహిళా దినోత్సవంగా ఉందన్నారు। ఇంటి పట్టాలు సైతం మహిళల పేరు మీద ఇస్తున్నామన్నారు। కార్వేటి నగరం కత్తెరపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 50 పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకోబోతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు। ఈ కార్యక్రమానికి సర్పంచ్ ధనంజయ వర్మ జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి లతా బాలాజీ నాయుడు రాష్ట్ర యువత సంయుక్త కార్యదర్శి ధనంజయ రెడ్డి హేమసుందర్ రెడ్డి నారాయణ రెడ్డి జిల్లా వైద్య అధికారి డాక్టర్ పెంచలయ్య మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రవిరాజు ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప ఎంఆర్ఓ అమరేంద్ర బాబు ఏపీఓ విజయ్ కుమార్ సీడీపీఓ పద్మ సునంద డైట్ ప్రిన్సిపల్ శేఖర్ ఆరోగ్య సిబ్బంది వెలుగు సిబ్బంది మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। అప్పట్లో ఇలాంటి అనేవి ఇలాంటివి మనం పనికి వెళ్ళి మన మన జీవితంతో మనం బ్రతికేది ఒక చోట మనం తిరిగి రావడం అనేది చాలా వరకు కష్టం। ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళా గానీ మనం ఇంటికి వస్తామా అనే ధైర్యం అనేది లేకుండా ఉండేది। ఇప్పుడు ఆ ధైర్యం అనేది మనకి మన జగన్ మోహన్ రెడ్డి గారు దిశ చట్టం ద్వారా మనకి తెలియజేశారు। ఇది చాలా వరకు ప్రతి ఒక్క మహిళకి అందుబాటులోనో సెల్ యాప్ ద్వారా అలాగే మన పోలీస్ శాఖ వారు గాని ప్రతి ఒక్కరూ మనకి మహిళ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మనం ముందుకు తీసుకురావాలనే దాంతోనే చేస్తున్నారు। అలాగే తీసుకుంటే మన సంఘంలో గాని ప్రతి ఒక్క దాంట్లోనూ మహిళలు ఫస్ట్ ఉన్నారు। ఎందుకంటే మన జగన్ మోహన్ రెడ్డి గారు మనం వెళ్తూ ఉండగా ఆయన వెళ్తూ ఉండగా మనం అడిగాం అయ్యా మా రుణాలు మేము తీసుకొని మేము కట్టలేకపోతున్నాం అంటే ఆయన ఆ రోజు చెప్పాడు। ఆ రోజు విన్నాడు నేను ఉన్నాను నేను విన్నాను అని ఆయన ఆ రోజు నేను విన్నాను రాజ్యం రాజన్న రాజ్యాన్ని నేను తీసుకొస్తాను అనేసి ఆయన ఆయన ఇచ్చిన మాటను మనకు నాలుగు దఫాలుగా తీసుకురావడం జరిగింది। అందరూ కూడా లబ్ధి పొందడం జరిగింది। అలాగే మన మండల సమాఖ్య తరపున ప్రతి ఒక్క మహిళ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది। ఎలా అంటే సదు కోసం పోరాడింది మహిళలందరూ అప్పుడు విపరీతంగా మద్యపానం పైన వ్యతిరేక భావాలు వచ్చింది। రామారావు గారు వచ్చారు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నిషేధించారు। మహిళలు కాబట్టి చంద్రబాబు జోలికి నే పోల ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం బాగలే ప్రజల సౌకర్యాన్ని ఎప్పుడు కోరినోడు కాదు। పగ కచ్చ ద్వేషంతోనే అతను జీవితాన్ని గడిపాడు। వెన్నుపోటుతోనే ఆయన చరిత్ర అంతా వెన్నుపోటు దారుగానే నిలబడిపోయాడు। బట్ జగనన్న మేము కోరినప్పుడు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేస్తానని చెప్తే మీరు మహిళలందరూ శక్తివంతులమ్మా మహిళా శక్తి ఇంత అంత కాదు। మహిళలు లేకపోతే బిడ్డలు చదువుకొని కూడా చదువుకోరు మహిళలు లేకపోతే ఆ ఇల్లు శుభ్రంగా ఉండదు। మన డాక్టర్ గారు ఎవరెక్కడైతే మహిళల్ని పూజిస్తారో ఏ ఊరు అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ ఊరు ఆ మండలం ఆ జిల్లా బాగుంటుందని తెలుసుకున్న వ్యక్తి మీ ద్వారా జగనన్న ఆయన కూడా ఇద్దరు ఆడబిడ్డలే। ఈ ఆడబిడ్డల యొక్క అవస్థ మీ కుటుంబం ఎందుకు చిల్లాపల్లా అయిపోతున్నది మీ కోరికని ఏ విధంగా తీర్చాలి అనే తపన జగనన్నకు రావటం